హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఇవాళ చాలా ఈజీగా అయిపోయే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే రవ్వ అప్పం. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రవ్వ అప్పాలు. మీకు కూడా భలే నచ్చేస్తాయి, సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూడటానికి అచ్చం స్పాంజ్ దోశలానే ఉన్నాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక మనం ఈ రవ్వ అప్పాలు ఎలా చేయాలో చూసేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/4 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. లావటుకులైనా సన్నటుకులైనా ఏవైనా వాడచ్చు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. సూజీ రవ్వ అంటాం కదా, అదే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పుల్లని పెరుగు అయితే కనుక చాలా టేస్టీగా ఉంటాయి అప్పాలు. ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పింక్ సాల్ట్, హెల్త్కి మంచిది. అట్లానే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా పీల్చేసుకుంటుంది, సో అందుకని ముందుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసి అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుని 1/4 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. 1/4 గంట తర్వాత మూత ఓపెన్ చేస్తే రవ్వ వాటర్ మొత్తం పీల్చేసుకుంది. ఇప్పుడు ఈ పిండినంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉన్న దోసపిండిలాగా తయారవుతుంది ఈ బ్యాటర్. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు కనుక పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్, అదే ఈనో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న ఈనో ప్యాకెట్, అంటే 1 టీ స్పూన్ పౌడర్ వస్తుంది. అది యాడ్ చేయటం వల్ల దోశలు చాలా ఫ్లఫీగా వస్తాయి. 1 టీ స్పూన్ ఈనో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేయటం కోసం కాచి చల్లార్చిన 1 టీ స్పూన్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ఈనో పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోండి. ఇంతే ఫ్లఫీగా స్పాంజీగా వస్తాయి దోశలు. ఈ దోశలు వేయటం కోసం టవాని ముందుగా వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కినాక అప్పుడు సిమ్లో పెట్టుకుని దోశ ప్యాటర్ని 1 గెరిట వేసి లైట్గానే స్ప్రెడ్ చేసుకోండి, ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ఇవి స్పాంజ్ దోశలు కనుక పిండి కొంచెం మందంగా వేస్తేనే బాగా ఫ్లఫీగా వస్తాయి. ఈ దోశల్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దోశ పైన అలా బబుల్స్గా ఫామ్ అయినాక మూత పెట్టుకుని 1 మినిట్ పాటు దోశను మగ్గనిస్తే సరిపోతుంది. ఇక 2వ వైపుకి ఫ్లిప్ చేసుకోని అవసరం లేదు. ఇలా మూత పెడటం వల్ల దోశ ఆవిరికి పైన వైపు కూడా చక్కగా మగ్గిపోతుంది. అడుగు వైపున కూడా అలా మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినాక దోశని ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. నాకైతే ఈ రవ్వ అప్పాలు చాలా బాగా నచ్చేసాయి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటి కాంబినేషన్గా మనం పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇలానే చేసుకోవాలని లేదు, రోటి పచ్చళ్ళతో వేటితో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ చాలా రోటి పచ్చళ్ళ వీడియోస్ ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముఖ్యంగా ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్లకి, సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.